యాక్చువల్గా స్పీకర్ గారి మీద వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆయన దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇది వ్యక్తిగతమైనది కాదు. స్పీకర్ గారు తనకున్న బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తలేరు. మీరు ఏకపక్షంగా ఉంటున్నారు. సభా మర్యాదలు, సభా సాంప్రదాయాలు, సభ్యుల హక్కులని కాపాడడంలో మీరు విఫలమైనరు. అది అడిగే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుంది, ఒకటి. రెండవది, ఇవాళ వారు మీరు అన్నట్టుగా ఒక పార్టీ అధ్యక్షురాలు మహబూబ్ నగర్లో ఒక మాట మాట్లాడితే సభ్యుల్ని అగౌరవపరుస్తుందని చెప్పి వారు స్పీకర్ గారికి ఏదో దరఖాస్తు ఇచ్చిండ్రో లేకపోతే నోటీసులు తీసుకొచ్చారు. నేను అంటున్నా, మరి ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలు ఉండి, ఆమెకే హోదా లేదు, ముఖ్యమంత్రి హోదాలు ఉండి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారిని రండానొచ్చా, దేశ ప్రధానమంత్రి గారు అనొచ్చా, ఒక గవర్నర్ గారిని అనొచ్చా? ఇవన్నీ కూడా ఇవాళ దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది. ఇవాళ ఇవన్నీ గమనించాల్సింది ప్రజలు, దీనికి పరిష్కారం చూపాల్సింది కూడా ప్రజలే. నేను చాలాసార్లు చెప్తాను, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా నాయకులు కాదు, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు కూడా పార్టీలు కాదు, చరిత్ర నిర్మాతలు ఇట్లాంటి సందర్భంలో ప్రజలు మాత్రమే. దీనికి పరిష్కారం, దీనికి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు మాత్రమే. ప్రజలు తప్పకుండా ఇస్తారు. తప్పకుండా రెండే ఉంటాయండి, రెండు రూపాయలు. పార్టీలకు ఎప్పుడు కూడా రెండు రూపాయలు ఉంటాయి. ఒకటి, చట్ట సభలలో సమస్యలు ప్రస్తావించడం, పరిష్కారం కోసం తపనపడడం ఒక ఆస్పెక్ట్. ఆ ప్రభుత్వానికి సోయి ఉంటే, ఆ ప్రభుత్వానికి సెన్సిటివిటీ ఉంటే, ఆ ప్రభుత్వానికి ప్రజల మీద విశ్వాసం ఉంటే ఆ ప్రస్తావించబడ్డ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాని పక్షంలో ప్రజాక్షేత్రంలో ఆ వర్గాల ప్రజానీకాన్ని కదిలించడంలో, నడిపించడంలో, మూమెంట్ చేయడంలో బీజేపీ పార్టీ వాళ్ళ పక్షాన ఉంటుంది, ప్రజలు కదిలిస్తుంది తప్పకుండా. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. ఎగ్జాక్ట్లీ 100, అది కరెక్ట్ ప్రశ్న. నేను 20 ఏళ్ళు సభలో ఉన్నా, కానీ ఎన్నడూ కూడా పోలీస్ వెహికల్స్, పోలీస్ వాహనాలు శాసనసభ ప్రాంగణంలో ఉండవు. ఏదైనా ఆఫీసర్లు వస్తే దించిపోతే కావచ్చు, ఆఫీసర్ల కోసం వచ్చిన వెహికల్స్ ఉంటే కానీ, అరెస్ట్ చేసే అధికారం కానీ, అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ దాంట్లో వేసేటువంటి అధికారం కానీ లేదు. దీంట్లో ఎంత అన్యాయం అంటే, నేను నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏముంటుంది, మీడియా పాయింట్ దగ్గర పోయి మాట్లాడాలి. నన్ను మీడియా పాయింట్ దగ్గర పోనివ్వలేదు. రెండవది ఏముంటుంది, ఓ గాంధీ విగ్రహం ఉంటుంది అక్కడ, గాంధీ విగ్రహం దగ్గర నిరసన చెప్పే కార్యక్రమం పెట్టుకోవాలి. మేము అంతకుముందు చేసే పని చెప్తాను, మెట్ల దగ్గర కూర్చొని నిరసన చెప్పడమో, లేదా అమరవీరుల స్థూపం దగ్గర నిరసన చెప్పడమో చేయాలి. ఇవి మూడు అలవ చేయకుండా కనీసం నా పార్టీ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకునే వెసులుబాటు ఉండాలి. పార్టీ ఆఫీస్ కూడా తీసుకురాకుండా ఇవాళ ఇది అత్యంత దుర్మార్గమైన, అందుకని అంటున్నా, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన వాళ్ళు, ఇవాళ మా హక్కులు కాలరాచిన వాళ్ళు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తే అమలు చేసినటువంటి స్పీకర్ గారిదే అవుతుంది. ఇవాళ ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారి ద్వారా స్పీకర్ గారు చేశారు. దీన్ని గమనించమని చెప్పి కోరుతున్నా. ఇది ఇలా నా ఒక్కరిని జరగచ్చు, ఇది ఎప్పుడు లేదు. ఈ అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడు కూడా పోలీసులు ఎంటర్ అయ్యి మార్షల్స్ ఎత్తుకొచ్చి బయట వేస్తారు తప్ప, మార్షల్స్ మళ్ళీ గేట్ వైపు దాకా పంపిస్తారు తప్ప ఎన్నడూ పోలీసులు ఇంటర్ఫేర్ కారు. అంతకుముందు మన బడ్జెట్ సమావేశాలు అప్పుడు కూడా సేమ్ మమ్మల్ని 2 ఎమ్మెల్యేలని 2 వ్యాన్లలో ఎక్కించుకొని బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. మళ్ళీ ఇవాళ కూడా అదే పని చేసిండ్రు. మరి ఇంటికాడ వదిలిపెట్టిన తర్వాత హౌస్ అరెస్ట్ ఎందుకు చేసినో అర్థం కావట్లేదు. ఎక్కడ లేదు ఇట్లా, సస్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చి పని చేస్తారు. అంటే కేసీఆర్ దయాలు వేదాలను వెళ్ళించినట్టుగా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, హక్కుల గురించి మాట్లాడతాడు, చట్టసభల ఔన్నత్యం గురించి మాట్లాడతాడు, పుచ్చలపి సుందరయ్య తనిమణి నాగిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు. తన సభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు లేవనెత్తే సమస్యలు ఎదుర్కొనే దమ్ము లేక, సమాధానం చెప్పే సత్తా లేక వాళ్ళు దద్దమలే మమ్మల్ని బయటికి పంపుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ బడ్జెట్ మీద నిన్న యాక్చువల్గా బడ్జెట్ మీద ఉండే నా మొత్తం సబ్జెక్ట్, నేను పాత ఫైనాన్స్ మంత్రి, నేను వీళ్ళ మొత్తం ఏం జరిగిందో నా లెక్క ఉంది. అవన్నీ బయటకు వస్తాయి. ఈటల రాజేంద్ర కనుక లోపలికి వస్తే ఆయన మాట్లాడి మొదలు పెడతాడు, మాట్లాడి మొదలు పెడితే ఆయన చెప్పే వాటికి సమాధానం చెప్పే దమ్ము వాళ్ళకి లేదు. అందుకనే వచ్చేసి, అందుకనే హుజబాయ్ ఎన్నికల్లో ఏం చేసిండు, వీని ముఖం అసెంబ్లీలో కనబడద్దు, మా ప్రజలు దయ తలిసి మా బిడ్డడు ఉండాలని చెప్పి పంపించిండు. పంపించిన తర్వాత కూడా
మీరు పంపిస్తే నేను తీసుకుంటున్నా బిడ్డ, నేను ఇక్కడ చెండ శాసనం లెక్క ఉన్నా, నాకు ఈ ప్రజాస్వామ్యము, ఈ స్పీకర్లు, ఈ చట్టాలు మాకు పనిచేయవు, నేను చెప్పిందే వేదం అని చెప్పి నన్ను బయట వస్తాడు. సంవత్సర కాలం అవుతుందండి, ఒక శాసనసభ్యుడు గెలిచి గంత అనుభవం కలిగి ఉండి దాన్ని బాధ నిర్వహించి ఒక 20 సంవత్సరాల తర్వాత ఇవాళ గిట్లాంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ జరిగిన అన్ని అంశాల మీద మొట్టమొదట న్యాయ నిపుణులకు ఉత్తరాలు ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అన్ని రాష్ట్రాల స్పీకర్లకు అన్ని పార్టీలు కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. నెంబర్ 2, నెంబర్ 3, తప్పకుండా వీటన్ని మునుగోడు ఉంది. ఇప్పుడు మునుగోడులో ఈ అంశాలను కూడా తెలుసుకునే వేదిక. రాబోయే కాలంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కాలికి బట్టగడ తిరిగి కేసీఆర్ దురహంకారాన్ని, కేసీఆర్ దుర్మార్గాలని ప్రజల్లో ప్రచారం చేసి దీన్ని ఓడగొట్టడమే మా ముందున కర్తవ్యం. ఎప్పుడైనా కూడా సభల్లో తెలుసుకునే అవకాశం రాకపోతే తెలుసుకోవాల్సిన ప్రజాక్షేత్రాలు కదా.